తెలంగాణలో 15 నుంచి 18 ఏళ్ల వయసు పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇటీవలే ప్రారంభమైంది. పిల్లలకు వ్యాక్సిన్ వేయించడానికి తల్లిదండ్రులు పిహెచ్సిలకు తీసుకొస్తున్నారు. అయితే టీకా తీసుకున్న తర్వాత 3 పారాసెటమాల్ టాబ్లెట్లు తీసుకోవాలని కొన్ని పిహెచ్సి కేంద్రాలు సూచిస్తున్నారని, పిల్లలకు పారాసెటమాల్ అవసరం లేదని కోవాక్సిన్ టీకా తయారీ సంస్థ భారత్ బయోటెక్ ఒక ప్రకటనలో తెలిపింది. టీకా తయారీ దశలో జరిపే క్లినికల్ ట్రయల్స్లో 30,000 మందిపై పరీక్షలు జరపగా కేవలం 10 నుంచి 20% మందిలో మాత్రమే తేలికపాటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయని తెలిపింది. టీకా తీసుకున్న తర్వాత జ్వరం, ఒళ్ళు నొప్పులు చాలా కొద్ది మందిలో మాత్రమే గమనించాం. 1-2 రోజుల్లో అవి తగ్గిపోయాయని, మందులు వాడాల్సిన అవసరం లేదని అందులో స్పష్టం చేసింది. తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పిల్లలకు ఇప్పటికే టీకాలు ఇస్తూ ఉన్నారు. 12 కార్పొరేషన్లలో ఆన్లైన్ ద్వారా, ఇతర ప్రాంతాల్లో వాకిన్ పద్ధతిలో టీకాలు వేస్తున్నారు.